ఇందాక నాగేంద్ర గారు చెప్పిన పచ్చి అబద్ధాల గ్రూప్లో నేను ఉంటానండి అన్ఫార్చునేట్లీ నాకేమి మా నేను నా భార్య వి మెట్ యూనివర్సిటీలో కలిసాము వి బిన్ ఫ్రెండ్స్ ఫర్ ఒక ఆల్మోస్ట్ ఒక అర్ధ దశాబ్దం పాటు వివర్ ఫ్రెండ్స్ సో వీ డోంట్ యూజువలీ ఫైట్ వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అ మెథడ్ ఆఫ్ టాకింగ్ థింగ్స్ త్రూ సో మాకు పెద్దగా ఇప్పటివరకు దురదృష్ట శాతం గొడవలు జరగలేదు ఎప్పుడైనా గొడవ జరిగితే ఎందుకు జరగట్లేదు అనే దాని మీద గొడవ జరుగుతుంది బట్ ఎందుకు జరగట్లేదు అనే దాని మీద రీసెంట్లీ లాయర్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఆయన సరదాగా ఒక ఎపిసోడ్ చెప్తానండి మీరు ఎక్కడైనా సినిమాలో పెట్టండి అని అడిగారు ఏంటండి అంటే ఒక ఆవిడ షీ కేస్ మై లైఫ్ బీన్ చాలా డల్ గా ఉంది జీవితము ఎక్సైట్మెంట్ లేదు షీ ఫైల్ ఫర్ డివోర్స్ సో ఏమిటి అంటే మా ఆయన ఇస్ టూ గుడ్ ఆయన నాతో దెబ్బాట్లేదు కాన్ఫ్లిక్ట్ లేదు లైఫ్ లో నేను పెళ్ళంటే గిల్లి గజ్జాలు ఉంటాయి ఇవన్నీ గొడవలు ఉంటాయి నేను ఎంతో ఆశించాను కానీ చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది నాకు దయచేసి విడాకులు ఇప్పించండి అని కోరిందిట సో ఆయన ఫోన్ చేసి సార్ మా నాకు వచ్చిందండి ఇలాంటి కేసు సో దయచేసి ఎక్కడైనా పెట్టండి అన్నారు సో అలాంటి ఐ వాంట్ టు యాక్చువల్లీ మేబీ మేక్ ఏ ఫిల్మ్ ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ సమ్ డే బట్ పెద్ద మాకు అంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు జరుగుతుంటాయి అది లేకపోతే మజా రాదు వీఆర్ ఆల్సో డిఫరెంట్ పీపుల్ కాబట్టి కేవలం భార్యాభర్తలే కాదండి ఇద్దరు ఫ్రెండ్స్ బ్యాచులర్ అపార్ట్మెంట్లో షేర్ చేసుకున్న గొడవలు జరుగుతాయి దీనిలో ఒక చిన్న రొమాన్స్ ఉంటుంది బికాస్ ఇట్స్ ఆపోజిట్ సెక్స్ కాబట్టి బట్ ఐ వుడ్ సే దట్ ఇట్స్ ఇట్స్ అ ఫన్ థింగ్ టు యు నో టు డీల్ విత్ ఇట్ నాకు ఎప్పుడు పెద్దగా ప్రత్యేకంగా అలా తీపి గుర్తులుగా చెప్పుకునే గొడవలు ఏం జరగలేదు కాబట్టి ఐ బీన్ హ్యాపీ గాయ్ ఫర్ దట్ మ్యాటర్ థ్యాంక్ యూ సార్ అండ్ చాలా సింపుల్గా మేము ఫ్రెండ్స్ అని చెప్పి చాలా ఈజీగా కట్ చేశారు మొత్తం అంతా బట్ ఏదైనా ఒక్కటన్నా చెప్తారేమో ఏ విషయాల మీద రెగ్యులర్గా అవుతుంటాయని చెప్పి జనరల్గా మాకు కొన్ని అంటే తను షీజన్ అసోసియేట్ ప్రొఫెసర్ నాకంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయి కాబట్టి కొన్ని విషయాలు డిస్కస్ సర్టన్ థింగ్స్ అవ్వచ్చు నా సినిమాల గురించి కానీ తన ఏమైనా అభిప్రాయం చెప్పినప్పుడు అక్కడ ఇలా చేసి ఉండాల్సింది అక్కడ ఇలా చేస్తున్నారు మనకు కొంచెం పొడుచుకు వస్తుంది నో 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 దిస్ ఇస్ వాట్ ఐ థాట్ అండ్ నో నో దిష్ యూష్యూంట ఆఫ్ డన్ దిస్ ఇలాంటి కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి గంట అర గంటల సద్గుపోతాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ లిసన్ టు అర్ బికాస్ షీ ఈస్ డెఫినెట్లీ వెరీ సెన్సిబుల్ అండ్ ఇంటెలిజెంట్ కాబట్టి తను చెప్పిన పాయింట్స్ ఐ డూ టేక్ నోట్ నాకు కుదరదు నేను ఫైట్ చేస్తాను అలాంటప్పుడు అలాంటివి అట్లా ఉంటాయి మాకు కానీ మీరు మీరు అన్న పదాలు రెండు చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే వెరీ ఇంటెలిజెంట్ వెరీ సెన్సిబుల్ రెండు చాలా గొడవని మొత్తం చాలా ఐ పర్సనల్ బిలీవ్ విమెన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అండ్ సెన్సిబుల్ నేను కేవలము చెప్పట్ల కోసం చెప్పట్లేదు అదే యాక్చువల్లీ వాట్ ఐ బిలీవ్ సో లక్కీలీ నాకు అది నిరూపించే వ్యక్తే నాకు భాగస్వామి అవడం అనేది ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్ అప్పటి నుంచి నేను ఇద్దరు చెప్పడానికి ట్రై చేస్తున్నా దర్శికి అండ్ నబ్బాని పక్కన కూర్చోమని సార్ ఇప్పుడు అది సి బేసికలీ బాగుంది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం మీడియా మిత్రులు కూడా సభకి నమస్కారం చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ మధ్య హాస్యంతో వచ్చిన సినిమాలు చాలా బాగా నడుస్తున్నాయి వెరీ హ్యాపీ అండ్ నా దృష్టిలో మోస్ట్ అండర్ రేటెడ్ జాన్రా కామెడీ అనేది నా దృష్టిలో చాలా చాలా కష్టం జెన్యున్ హ్యూమర్ జనరేట్ చేయడం అనేది నా దృష్టిలో చాలా కష్టం ఈ మధ్య హాస్య ప్రధానమైన చిత్రాలు చాలా మంచి తెలుగు వాళ్ళు ముఖ్యంగా హాస్యం చాలా బాగా చేయగలరు ఈవెన్ వెన్ ఐ సీ సమ్ ఆఫ్ ద రీల్స్ ఆన్ ఇన్స్టా ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆఫ్ తెలుగు వాళ్ళ యొక్క హాస్య చతురత చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటి ఒక చిన్న ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయిందని నాకు అనిపిస్తుంది తెలుగులో ఐమ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఒకవైపు యాక్షన్ సినిమాలు హవా నడుస్తున్నా కూడా ఇది కూడా జరగాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఇప్పుడు నేను దర్శిత కూడా చేయబోయే సినిమా ఇస్ అ కంప్లీట్ ఫ్యా కామెడీ ఫిల్మ్ అది ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ అసత్ అమ్మ అగేన్ సో దర్శిని చాలా కొత్తగా చూస్తారు దానిలో కూడా సో అది నా దృష్టిలో చాలా కష్టమైన జాండ్ర అలాంటి జాండ్రలో టీజర్ చూస్తే నాకు గ్లిమ్స్ చూస్తే అలా అనిపించింది సో అశ్విన్ గ్రేట్ వర్క్ ఇట్ లుక్స్ రియలీ రియలీ ప్రామిసింగ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ సీతారాం గారు మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ నభా యూ యూ డిడ్ ఆఫ్టర్ సమ్మోహనం ఐ థింక్ యూ డిడ్ నన్ను దోచుకుంది పెట్టే సో ఐ ఐ సా యూ అండ్ వై ఐ రిమెంబర్ యూ సో వెల్ ఈజ్ నభా అంటే అర్థం ఏంటనే ఐ వెంట్ బ్యాక్ అండ్ చెక్ ద మీనింగ్ ఆఫ్ ద ఆఫ్ ద వర్డ్ ఇట్ మీన్స్ స్కై యా సో అందుకు నాకు బాగా గుర్తు యు అండ్ గ్రేట్ జాబ్ ఇన్ దట్ ఫిల్మ్ ఆల్సో సో ఆల్ ద వెరీ బెస్ట్ యూ అండ్ దర్శి యు ఆర్ వెరీ గుడ్ ఆల్రెడీ మేము ఒక రెండు స్కెడ్యూల్స్ చేసాము అండ్ ఐ హ్యావ్ టేస్టెడ్ బ్లడ్ విత్ విత్ హీమ్ అండ్ ఐ హోప్ హీడ్ ఇట్ టు సో సో ఇట్స్ ఇట్స్ అ గ్రేట్ జాయ్ అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలండి అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోన్ టు కనెక్ట్ విత్ హోల్ లాడ్ ఆఫ్ పీపుల్ అండ్ నేను ఒక యాక్షన్ ఫిల్మ్లో ఒక డైలాగ్ యాక్సిడెంటల్గా మరి రాశారు థ్రిల్లర్లో ఆ ఆ కథ ఆ ఒక్క డైలాగ్ ఆధారంగా నేను అంతకుముందు ఆ తర్వాత ఫిల్మ్ చేశాను ఇది చూస్తే కదా అది గుర్తొచ్చింది బేసికలీ వన్ క్యారెక్టర్ సేస్ టు అనదర్ ఇన్ దట్ ఫిల్మ్ లవ్ ఈజ్ వర్క్ ప్రేమ అనేది చాలా పెద్ద పని జస్ట్ ఓవర్ నైట్ అయిపోదు అని సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ యు నో షోస్ సో అండ్ నిరంజన్ గారు మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అన్ హనీ హనుమాన్ అండ్ ఇప్పుడు ఐ థింక్ దట్స్ అ ఫ్రాయిడ్ ఇన్ స్లిప్ అండ్ అ గుడ్ వన్ వాట్ ఐ వాంట్ టు సేస్ రామబంటుతో మీరు మూడు వందల కోట్లు కొట్టినట్టు భార్య బంటుతో కూడా అన్ని కోట్లే కొట్టాలని I am uh, expecting and thank you so much for inviting me. Thank you, Darshi. It's been a pleasure.